ఒక సంస్కృతిని ఉండలేదు. దాంతో ఏమైంది, సాధారణంగా చెప్పుకునేటువంటి మా చిన్నతనంలో 5వ క్లాస్ వరకు బడికెళ్ళే పనే లేదు. ఒక గుళ్ళో పట్టాలు వేసుకుని అక్కడే ఏదో చెప్పేసుకునేవాళ్ళు. అక్కడ కొంత అయిపోయాక 6వ క్లాస్లో మాత్రమే బడికి వెళ్ళేవాళ్ళం. అప్పటికి 9 ఏళ్ళు వచ్చేది. 6వ బయటికి వెళ్ళాం. అంతవరకు గుళ్ళోనే చదువు, ఒక్కటే పుస్తకం, పెద్ద బాల శిక్ష. ఇప్పుడు అలా కాదు. ప్లే స్కూల్ అని 3 ఏళ్ళ నుంచే మనకి స్కూల్లో చేర్చేస్తున్నారు. రోజు చదువుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మన మీద కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఎవరు కారణలేని విషయం. దీనిలో మనకు వచ్చిన నష్టం ఏంటి, వచ్చిన లాభం ఏంటి? లాభం ఏంటంటే ఈ ముందు వరుసల్లో కూర్చున్న పెద్దవాళ్ళందరికీ ఏవో 2-3 రకాల స్వీట్లు, 2-3 రకాల పళ్ళు తినేటువంటి అవకాశం మాత్రమే కలిగింది వాళ్ళ చిన్నతనంలో. కానీ ఇప్పుడు మనం బజార్ వెళ్తే అప్పుడు వీళ్ళు ఎవరిని అడిగి ఉండరు, అబ్బాయి నీకు ఏం కావాలి ఏం తింటారు. ఇప్పుడు చిన్నపిల్లవాడిని కూడా మనం ఒక దుకాణానికి తీసుకెళ్తే వాడికి 20 చూపించి నీకు ఏది కావాలి అని అడుగుతున్నాడు, వాడు కూడా వేరు పెట్టి చూపిస్తున్నాడు నాకు ఇది కావాలి. దాన్ని ఏమంటామంటే చాయిస్ అంటాం. చాయిస్ అంటే ఏంటి, మనకి ఏది కావాలో పొందడానికి అది మనకి ఎదురుగా ఉండాలి, దాన్ని మనం పొందగలగాలి. అభివృద్ధి, డెవలప్మెంట్ అనే దానికి యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి ఒక డెఫినేషన్ ఏంటంటే, డెవలప్మెంట్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎన్లార్జింగ్ హ్యూమన్ చాయిసెస్. అంటే మనుషులకి ఎంచుకునేటువంటి అవకాశాలని కలగజేయడం, దాన్ని మాత్రమే అభివృద్ధి అనాలి. అంటే మనకేం కావాలో మనం ఎంచుకోగలిగే స్థితిలో ఉండాలి. అంటే బహుశా మనందరికీ అర్థం కావాలంటే, ఇదివరకు ఎవరైనా కారు కొనుక్కోవాలంటే ఒక అంబాసిడర్ కారు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు కారు కొనుక్కోవాలంటే 40 రకాల కార్లు ఉంటాయన్న, మనకి ఏ కారు కావాలో మనం ఆ కారు కొనుక్కోవచ్చు. ఇదంతా కూడా మనకు వచ్చినటువంటి అభివృద్ధి. దీన్ని ఎవ్వరూ కూడా కారణం లేరు. మనం కూడా మనల్ని మనం కించపరుచుకోకూడదు. వివేకానందులు వారు అంటారు, ది ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ టు హేట్ హిమ్సెల్ఫ్. మనకు ముందు తెలియవలసింది ఏంటంటే, మనల్ని మనం ఎప్పుడు కించపరుచుకోకూడదు అనేది. అదే మన భగవద్గీత రూపంగా చెప్పుకుంటే, క్లైప్యం మాస్మ గమః పార్థ నైతత్వై ఉపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్కోత్తిష్ట పరంతం. అంటే నిన్ను నువ్వు తక్కువగా చేసుకో, నీకు ఇది తగదు అని చెప్పారు. అలాగే మనం చిన్నపిల్లలు చూసినప్పుడు ఎవరైనా ఒక 1 ఏడాది పిల్ల 2 ఏడాది పిల్లవాడు ఎవరో కింద పడిపోతే గబుక్మని లేవదీసి, అయ్యో నీకు దెబ్బతల్లిందమ్మా అని పలకరిస్తాం. అదే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిన పిల్లవాడిని అయితే ఏమంటాం, కింద పడిపోతే చచ్చి లేకూడదమ్మా, అదే ఉంది చిన్న దెబ్బ తగిలిపోతుంది అంటాం. అంటే అర్థం ఏంటి, మనిషి పెరుగుతున్న కొద్దికి అతనికి భరించే శక్తి పెరుగుతుంది. చిన్నప్పుడు ఏవైతే ఆ శక్తులు పెరగవో, మనం ఎదుగుతున్న కొద్దికి మన శక్తులన్నీ కూడా పెరుగుతుండాలి. ఆ పెరుగుతున్నప్పుడు మనం నేర్చుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానిలోనే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్వామీజీ చెప్పింది, భారతదేశ జాతీయ ఆదర్శాలు 2 ఉన్నాయి. మిగతా దేశాల్లో అయితే బాగా డబ్బున్న వాళ్ళను, మరొకళ్ళను, లేదా బాగా పాటలు పాడగలిగే వాళ్ళను, లేదా పెద్ద ఇండస్ట్రియలిస్టును వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. కానీ భారతదేశంలో ఎవరైతే ఎక్కువ త్యాగం చేస్తారో, ఎక్కువ సేవ చేస్తారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. భారతదేశ జాతీయ ఆదర్శాలు త్యాగము సేవ, వాటిని మనం కనుక బలపరిస్తే భారతదేశం అంతా అభ్యున్నతి చెందుతుంది అనేది వివేకానందుల వారు మనకిచ్చిన సందేశం. ఆయన రామకృష్ణ సంఘానికి ఇచ్చినటువంటి సందేశం, ఆత్మనో మోక్షార్థం జగద్గీతాయ చ. అంటే స్వీయ మోక్షం గురించి, ముక్తి గురించి, జగత్తుకు హితం కలిగించడానికి గురించి ఒక సన్యాసి ఆవిర్భవిస్తారు. సన్యాసి తన జీవితాన్ని ధారపోస్తారు.
ఆ ధార పోసే దానిలో ఇందాక సోదరుడు చెప్పున్నాడు, ది బెస్ట్ ఫ్లవర్స్ హ్యావ్ టు బి లేడ్ అట్ ది ఆల్టార్. మంచి సుగంధంగా చాలా వికసించిన పుష్పాన్ని మాత్రమే దేవుడి పాదాల దగ్గర పెట్టాలి. మనం ఎక్కడన్నా పువ్వులు కొనడానికి వెళ్ళామనుకోండి, ఏవో వాడిపోయింది, ఇవే పువ్వులు తీసి పక్కన పడేసి ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ మళ్ళీ వాటి ఏ వేరు చేసి మంచి పువ్వులు తీసుకువెళ్ళే దేవుడి ముందు పెడతాం. అలాగే మనం మన జీవితాన్ని దేశం గురించి అంకితం చేద్దాం అనుకున్నప్పుడు మనం కూడా మంచి పువ్వుల్లాగే ఉండాలి. అంటే మనల్ని మనం బాగా అభివృద్ధి చేసుకోవాలన్న వికసించాలి. ఇందాక ఒక భక్త మాట్లాడుతూ అన్నారు, రంగనాథ్జీ తరచుగా ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఆయన అస్సాం వెళ్ళినప్పుడు గౌహతిలో శీల నిర్మాణం గురించి ఒకటి చెప్తూ, క్రూడ్ ఆయిల్ మనందరికీ తెలుసు కదా, పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య. ఆ క్రూడ్ ఆయిల్ అక్కడ రిఫైనరీస్ ఉంటాయి, ఆ రిఫైనరీస్లో ఏం చేస్తారు, ఆ క్రూడ్ ఆయిల్ని పెట్రోల్ డీజిల్ అన్నీ వస్తాయి, అందులో వచ్చే సెంట్స్ కూడా వస్తాయి, మనం పెర్ఫ్యూమ్స్ అంటాం కదా, అది కూడా ఒక రకంగా పెట్రోలియంని శుద్ధి చేయగా వచ్చింది. మనం అందరం కూడా అలాగా శుద్ధి చేసిన కర్మాగారాలుగా తయారవ్వాలి. మనకు సాధారణంగా సైన్స్లో ఏం చెప్తారు, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు, చదువుకున్నాం కదా న్యూటన్స్ థర్డ్ లా అందరం. కానీ మానవుల విషయంలో అది నిజం కానక్కరలేదు. ఏమంటారు, సంబడీ హేట్స్ అస్ వి గివ్ హిమ్ లవ్. ఎవరో మనల్ని ద్వేషిస్తారు, మనం కూడా అంతే మోతాదులో వాళ్ళని ద్వేషించవలసినటువంటి అవసరం లేదు. దాన్ని ఏమంటారు, మన అనుభవాలని మనం మనలోనే శుద్ధిపరచుకోవాలి. మనం వాటిని ప్రాసెస్ చేసి లోపలనే, మన లోపలనే ప్రాసెస్ చేసి, అంతరంగంలో ప్రాసెస్ చేసి మనల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించగలగాలి. మనకి తెలుగులో ఒక పద్యం ఉంది, ఉపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు, అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరిసి మధ్య. అంటే మనకు అపకారం చేసిన వాళ్ళకు కూడా మన ఉపకారాన్ని మాత్రమే చేయగలిగే స్థితికి మనం ఎదగలగాలి. ఈ మన జీవితాన్ని పెట్టే పరుగులో ఇందాక అన్నారు, భారతదేశం ఇంకా కూడా వెనకబడి ఉన్నటువంటి రాజ్యమే, దేశమే. అవి కొన్ని ఉదాహరణలు చెప్తూ మనం 130వ స్థానంలో ఉన్నాం. దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏమిటో మనం ముందు గమనిద్దాం. మన యువకులం అయినప్పుడు మనం ఈ పని చేద్దాము అనుకున్నాం అనుకోండి, మనకు ఆ పని దొరకకపోవచ్చు. నేను ఇది మాత్రమే చేద్దాము అనుకుంటే అది మనకి దొరకకపోవచ్చు, దొరకచ్చు దొరకకపోవచ్చు. అంటే ఏంటి, మనకుండే అవకాశాలు తక్కువగా ఉంటాయి, మనం ఎక్కువ కృషి చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా పిల్లవాడికి క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి, క్రికెట్ అందరికీ ఇష్టమే కదా, వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అబ్బాయి నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే, నాన్న నేను విరాట్ కోహ్లీ అవుతాను అన్నాడు అనుకోండి, నాలాంటి తండ్రి అయితే నీ మొహం తర్వాత అవుదు కానీ ముందు ఏదైనా శుభ్రంగా చదువుకో అంట. ఎందుకంటే కొన్ని 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 క్షేత్రాల్లో ఏమవుతుంది, 100,000 మంది ప్రయత్నం చేస్తే ఒక విరాట్ కోహ్లీ అవుతాడు. కానీ నేనేంటంటే, నేను 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు నా పిల్లవాడిని నేను చదివించి బాగా పైకి తీసుకొస్తాను, తర్వాత అతను అతని కాళ్ళ మీద నిలబడవలసి ఉంటుంది. కాబట్టి ఒక తండ్రిగా నేను కోరుకునేది ఏంటంటే, నా పిల్లవాడు తన జీవితాన్ని తను జీవించాలి, మరో నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఇచ్చి మరో నలుగురికి కూడా చేయూతనివ్వాలి. అలా ఇచ్చే చేయగలిగేదే విలువలతో కూడిన విద్య. విలువలతో కూడిన విద్య అంటే మనకి తెలుగులో చెప్పుకోవాలంటే ఇదివరకు శతకాలు ఉండేవి, వేమన శతకం, సుమతి శతకం వాటిల్లో అటువంటి అవి నేర్పేవారు. ఇప్పుడు చాలా వరకు అవన్నీ మన సిలబస్లో లేవు. కానీ మనకున్న అదృష్టం ఏంటంటే, మన తరం వచ్చేటప్పటికల్లా ఇంటర్నెట్ వచ్చేసి, అంటే మనకి ఏది కావాల్సినా అది మనం తీసుకోగలిగే పరిస్థితిలో ఉన్నాం.
అటువంటి అటువంటి స్థానంలో ఉన్నప్పుడు భారతదేశం అంతా కూడా ఆలోచించి 1967 వివేకానంద యువమహామండలి ఏర్పడినప్పటికీ మన యువతకు ఆదర్శంగా ఎవరిని నిలపాలి అని ప్రశ్న వచ్చినప్పుడు చాలా పేర్లు వచ్చాయి. అయితే 1984 మన దివంగత ప్రధాని, అప్పుడు ఎవరు ప్రధానిగా ఉండేవారు జ్ఞాపకం ఉన్నారా, చదువుకున్నారా ఎవరైనా? ఇందిరాగాంధీ గారు ఉండేవారు. ఆవిడ 1984 అక్టోబర్ 31 దైవ సాన్నిధ్యానికి పొందారు. ఆవిడ చివరిగా చేసింది ఏంటంటే భారతదేశానికి యువకులందరి ముందు కూడా స్వామి వివేకానందాన్ని ఆదర్శంగా నిలపాలి. 1985 జనవరి 12 నుంచి మనం జాతీయ యువజన మహోత్సవాన్ని జరుపుకుంటాం. అదే సంవత్సరంలో మనకి అత్యంత యువకుడైనటువంటి ప్రధాని లభించారు. ఎవరతను? రాజీవ్ గాంధీ. అది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? కొద్ది రోజుల కిందట స్వామి ఆత్మవిధానందజీ మా గురువు గారు, రామకృష్ణ మిషన్ విశాఖపట్నానికి ఆయన హెడ్, ఆయన ఇక్కడికి పిలిచారు. పిలిచి ఆర్గనైజర్స్ పనులు చేసేవాడు అందరూ 30 మంది కూర్చుని, స్వామీజీ మాకు ఏదైనా సందేశం ఇవ్వండి అంటే ఆయన తమాషాకి అన్నారు, మేమేం చేస్తాం, మేము సందేశాలు ఇస్తాం అన్నారు. ఆయన హాస్యానికి ఆ మాట అన్నప్పటికీ అందులో కొంత నిజం లేకపోలేదు. సాధారణంగా కాషాయ వస్త్రాలు వేసుకుని ఎవరైనా ముందుకు వస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళకి పాదనమస్కారం చేసి వాళ్ళకు పండు ఫలము ఇచ్చి నమస్కారం అండి అని మనం పక్కకి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధుల్ని దాటి వెళ్ళి పనిచేయాలంటే కేవలం మంచి సాధువులుగా ఉంటే లాభం లేదు. అంటే ఏంటి, వేరువేరు క్షేత్రాల్లో ఎవరైతే కనుక సమాజంలో ఉండి పనిచేశారో వారందరూ కూడా కలిసి స్వామీజీ యొక్క ఆదర్శాన్ని యువకుల్లోనూ పిల్లల్లోనూ ప్రవేశపెట్టి ఇంకా ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. దాని ఆ లక్ష్యంతో 1967 మనం చూస్తున్నటువంటి ఆ మహానుభావుడు నవనీహరన్ ముఖోపాధ్యాయ ఆగస్ట్ 19, 1967 ఈ వివేకానంద యువమహామండలిని స్థాపించారు. ఆ తర్వాత ఆయన 1971 మన ఆంధ్రదేశానికి వచ్చారు. బాపట్ల కొన్ని ప్రదేశాలు తిరిగారు. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే 1973 స్వామి రంగనాథానందజీని, స్వామి అనన్యానందజీ వారిద్దరిని బెలూరు మఠం హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరలోని మార్కెట్ స్ట్రీట్లో రామకృష్ణ మిషన్ స్థాపించవలసింది అని వారిద్దరిని హైదరాబాద్కి పంపించారు. 1973 రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠ్ ఆ సెంటర్ని అది హైదరాబాద్లో స్థాపించారు. స్వామి రంగనాథానందజీ, ఆయనతో కూడా వచ్చినటువంటి స్వామి అనన్యానందజీ ఇద్దరు కూడా ఆంధ్రదేశంలో చాలా పదలు చాలా వీటి కూడా తిరిగి స్వామీజీ యొక్క సందేశాన్ని అందించారు. స్వామి స్మరణానందజీ ప్రస్తుతం మన అధ్యక్షుడిగా, రామకృష్ణ అధ్యక్షుడిగా ఉన్నాయన, ఆయన ఎంతో స్ఫూర్తివంతంగా వివేకానంద యువ మహామండలి యొక్క కార్యక్రమాలన్నింటినీ చాలా ముందుకు తీసుకువెళ్ళారు. ఆ సమయంలో 1975 రంగనాథానందజీ, అనన్యానందజీ ఇద్దరు కలిసి నవనీహరన్ ముఖోపాధ్యాయుని విజయవాడ తీసుకువచ్చారు. 1975 ఈ ముందు వరుసలో ఒక ఆయన కూర్చున్నారు, లక్ష్మీనారాయణ గారు. ఈయన పేరు కూడా లక్ష్మీనారాయణ. ఈయన విజయవాడ లక్ష్మీనారాయణ, ఆయన విశాఖపట్నం లక్ష్మీనారాయణ. ఈ విజయవాడ లక్ష్మీనారాయణ గారు వివేకానంద యువమహామండలి విజయవాడలో ప్రారంభం చేశారు. ఆ సమయంలో కొన్నాళ్ళ తర్వాత మన విశాఖపట్నం లక్ష్మీనారాయణ గారు కొన్ని స్టడీ సెంటర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చారు లక్ష్మీనారాయణ. తన రూమ్లోనే కూర్చుని 4-5 స్టూడెంట్స్ తోటి రెడ్డి బాబు కూర్చుని కాసేపు వివేకానంద పుస్తకాలు చదువుకుందాం మొదలెట్టారు. 3 నలుగురు వస్తారు, 5 వస్తారు, కానీ అలా కాదు.
దీన్ని కొంత శాశ్వత ప్రాతిపదిక మీదనే దీన్ని ముందుకు తీసుకువెళ్ళడం కానీ వెళ్ళగలం కానీ ఏదో హాస్టల్ గదిలో అయితే ఇది జరగదని తలిచి 1988 అఖిల భారత వివేకానంద యువ మహామండలికి అనుబంధ సంస్థగా ఒక యువ మహామండలి ఇక్కడ ప్రారంభించేశారు బ్రాంచ్ సెంటర్. అంటే ఏమైంది, 1988 నుంచి 2018 30 సంవత్సరాలు అయింది. 2012 సిల్వర్ జూబ్లీ కూడా జరిపారు. 2012 ఇది 2018. 2018కి ఏమైంది, స్వామి వివేకానంద చికాగో అడ్రస్సెస్ ఇచ్చింది ఎప్పుడు, 1893. దానికి 125 సంవత్సరాలు. అలాగే విశాఖపట్నం యువ మహామండలికి 30 సంవత్సరాలు. సరే, ఈ రెండింటినీ కూడా మేము కొద్దిగా హెచ్చు స్థాయిలో జరుపుకుందామని, ఇంతవరకు మేము జరిపినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా విశాఖపట్నానికి సంబంధించినవి, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. వెళ్ళి అఖిల భారత యువ మహామండలి వారిని అడిగితే అలాగే చేద్దాం, మీరు ఇంటర్ స్టేట్ యువ మహామండలి క్యాంప్ పెట్టండి అన్నారు. ఇక్కడున్న పెద్దలు కూడా ఆలోచించి సరే అలాగే ఒక 3 రోజుల క్యాంప్ అరేంజ్ చేద్దాం, మనకి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మనం చేయాల్సింది ఏంటి అంటే, మొట్టమొదటగా స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదవాలి, క్షుణ్ణంగా చదవాలి. అది ఎలా చదవాలి, కొంతమంది కూర్చుని చదువుకోవచ్చు, స్టడీ సర్కిల్ అంటారు దాన్ని, ఆ స్టడీ సర్కిల్ రూపంగా చదువుకోవచ్చు. లేకపోతే ఇంట్లో కూడా రోజు 1వ 2వ పేజీలు వివేకానంద సాహిత్యాన్ని చదువుకోవాలి. 2వది ఆచరణ, దాన్ని మన జీవితంలో వీలైనంతగా ఆచరించాలి. 3వది ఎవరైనా మామూలుగా ఎవరైనా వివేకానందుల గురించి తెలుసుకోవాలనుకుంటే వారికి ఆ సాహిత్యాన్ని అందించాలి, వారిని కూడా మన యువ మహామండలి కార్యక్రమాలకి పిలవాలి. ఈ 3 చేసినప్పుడు యువ మహామండలి ఆదర్శాన్ని మనం చక్కగా మన లోపలికి తీసుకుని దీన్ని ముందుకు నడిపించడానికి ఎక్కువగా దోహదపడిన వాళ్ళు అవుతారు. దానికే మన 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 ఆదర్శం ఏమంటారంటే బీ అండ్ మే. మొట్టమొదటిగా ఆ ఆదర్శం ఏమిటో మనం తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని మనం ఆచరించాలి. ఆ తర్వాత కొత్తవాళ్ళకు కూడా చెప్పాలి. దీనిలో పెద్ద సిగ్గుపడవలసింది నాకేమండి వివేకానందుడు ఏమీ తెలియదండి అని కూడా అనక్కర్లేదు. ఎలా అయితే ఒక 7th-8th స్టాండర్డ్ చదువుకునే పిల్లవాడు ఒక 1వ క్లాసు 2వ క్లాసు పిల్లలకు చెప్పగలరు, అలాగే మనకు తెలిసిన దానిలో కొంతలో కొంత పరిచయం చేసి వివేకానంద ఆదర్శాన్ని మిగిలిన వాళ్ళకు కూడా అందించవచ్చు. ఈ పనులన్నీ చేసి మనల్ని మనం నిర్మించుకుని మనం మన దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. దానికే మనందరం కృషి చేయాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తుంది. రాజ్యమే దేశమే అవి కొన్ని ఉదాహరణలు చెప్తూ మనం 130వ స్థానంలో ఉన్నాం. దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏమిటో మనం ముందు గమనిద్దాం. మనం యువకులం అయినప్పుడు మనం ఈ పని చేద్దాము అనుకున్నాం అనుకోండి, మనకు ఆ పని దొరకకపోవచ్చు. నేను ఇది మాత్రమే చేద్దాము అనుకుంటే అది మనకి దొరకకపోవచ్చు, దొరకచ్చు దొరకకపోవచ్చు. అంటే ఏంటి, మనకుండే అవకాశాలు తక్కువగా ఉంటాయి, మనం ఎక్కువ కృషి చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా పిల్లవాడికి క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి, క్రికెట్ అందరికీ ఇష్టమే కదా, వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అబ్బాయి నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే, నాన్న నేను విరాట్ కోహ్లీ అవుతాను అన్నాడు అనుకోండి, నాలాంటి తండ్రి అయితే నీ మొహం తర్వాత అవుదు కానీ ముందు ఏదైనా శుభ్రంగా చదువుకో అంటాం. ఎందుకంటే కొన్ని క్షేత్రాల్లో ఏమవుతుంది, 100,000 మంది ప్రయత్నం చేస్తే ఒక విరాట్ కోహ్లీ అవుతాడు. కానీ నేనేంటంటే నేను 10 ఏళ్ళు 25 ఏళ్ళు 35 ఏళ్ళు నా పిల్లవాడిని నేను చదివించి బాగా పైకి తీసుకొస్తాను, తర్వాత అతని కాళ్ళ మీద నిలబడవలసి ఉంటుంది. కాబట్టి ఒక తండ్రిగా నేను కోరుకునేది ఏంటంటే, నా పిల్లవాడు తన జీవితాన్ని తను జీవించాలి, మరో 4 కూడా ఆదర్శప్రాయంగా ఇచ్చి మరో 4 కూడా చేయూతనివ్వాలి. అలా ఇచ్చే చేయగలిగేదే విలువలతో కూడిన విద్య. విలువలతో కూడిన విద్య అంటే
మనకి తెలుగులో చెప్పుకోవాలంటే ఇదివరకు శతకాలు ఉండేవి, వేమన శతకం, సుమతి శతకం వాటిల్లో అటువంటి అవి నేర్పేవారు. ఇప్పుడు చాలా వరకు అవన్నీ మన సిలబస్లో లేవు. కానీ మనకున్న అదృష్టం ఏంటంటే మన తరం వచ్చేటప్పటికల్లా ఇంటర్నెట్ వచ్చేసి అంటే మనకి ఏది కావాల్సినా అది మనం తీసుకోగలిగే పరిస్థితిలో ఉన్నాం. అటువంటి స్థానంలో ఉన్నప్పుడు భారతదేశం అంతా కూడా ఆలోచించి 1967లో వివేకానంద యువమహామండలి ఏర్పడినప్పటికీ మన యువతకు ఆదర్శంగా ఎవరిని నిలపాలి అని ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది చాలా పేర్లు వచ్చాయి బయటికి. అయితే 1984లో మన దివంగత ప్రధాని, అప్పుడు ఎవరు ప్రధానిగా ఉండేవారు జ్ఞాపకం ఉన్నారా, చదువుకున్నారా ఎవరైనా? ఇందిరాగాంధీ గారు ఉండేవారు. ఆవిడ 1984 అక్టోబర్ 31న దైవ సాన్నిధ్యానికి పొందారు. ఆవిడ చివరిగా చేసింది ఏంటంటే భారతదేశానికి యువకులందరి ముందు కూడా స్వామి వివేకానందాన్ని ఆదర్శంగా నిలపాలి. 1985 జనవరి 12 నుంచి మనం జాతీయ యువజన మహోత్సవాన్ని జరుపుకుంటాం. అదే సంవత్సరంలో మనకి అత్యంత యువకుడైనటువంటి ప్రధాని లభించారు. ఎవరతను? రాజీవ్ గాంధీ. అది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? కొద్ది రోజుల కిందట స్వామి ఆత్మవిధానందజీ మా గురువు గారు రామకృష్ణ మిషన్ విశాఖపట్నానికి ఆయన ఇక్కడ పిలిచారు. పిలిచి ఆర్గనైజర్స్ పనులు చేసేవాడు అందరూ ముఖ్యమంత్రి కూర్చుని, స్వామీజీ మాకు ఏదైనా సందేశం ఇవ్వండి అంటే ఆయన తమాషాకి అన్నారు, నేనేం చేస్తాం, నేను సందేశాలు ఇస్తాం అన్నాను. ఆయన హాస్యానికి ఆ మాట అన్నప్పటికీ అందులో కొంత నిజం లేకపోలేదు. సాధారణంగా కాషాయ వస్త్రాలు వేసుకుని ఎవరైనా ముందుకు వస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళకి పానమస్కారం చేసి వాళ్ళకు పండో ఫలమో ఇచ్చి నమస్కారం అండి అని మనం పక్కకి వెళ్తాం. అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధుల్ని దాటి వెళ్ళి పనిచేయాలంటే కేవలం మంచి సాధువులుగా ఉంటే లాభం లేదు. అంటే ఏంటి, వేర్వేరు క్షేత్రాల్లో ఎవరైతే కనుక సమాజంలో ఉండి పనిచేశారో వారందరూ కూడా కలిసి స్వామీజీ యొక్క ఆదర్శాన్ని యువకుల్లోనూ పిల్లల్లోనూ ప్రవేశపెట్టి ఇంకా ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. దాని ఆ లక్ష్యంతో 1967లో మనం చూస్తున్నటువంటి ఆ మహానుభావుడు నవనీహరన్ ముఖోపాధ్యాయ ఆగస్ట్ 19, 1967లో ఈ వివేకానంద యువమహామండలిని స్థాపించారు. ఆ తర్వాత ఆయన 1971వ సంవత్సరంలో మన ఆంధ్రదేశానికి వచ్చారు. బాపట్ల అలా కొన్ని ప్రదేశాలు తిరిగారు. ఆ తర్వాత కాలం ఏమైందంటే 1973లో స్వామి రంగనాథానందజీని, స్వామి అనన్యానందజీ వారిద్దరిని బెలూరు మఠం హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరలోని మార్కెట్ స్ట్రీట్లో రామకృష్ణ మిషన్ స్థాపించవలసింది అని వారిద్దరిని హైదరాబాద్కి పంపించారు. 1973లో రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠ్ ఆ సెంటర్ని అది హైదరాబాద్లో స్థాపించారు. స్వామి రంగనాథానందజీ, ఆయనతో కూడా వచ్చినటువంటి స్వామి అనన్యానందజీ ఇద్దరూ కూడా ఆంధ్రదేశంలో చాలా పల్లెలు చాలా వీళ్ళు కూడా తిరిగి స్వామీజీ యొక్క సందేశాన్ని అందించారు. స్వామి స్మరణానందజీ ప్రస్తుతం మన అధ్యక్షుడిగా, రామకృష్ణ అధ్యక్షుడిగా ఉన్నాయన, ఆయన ఎంతో స్ఫూర్తివంతంగా వివేకానంద యువమహామండలి యొక్క కార్యక్రమాలన్నింటినీ చాలా ముందుకు తీసుకువెళ్ళారు. ఆ సమయంలో 1975లో రంగనాథానందజీ, అనన్యానందజీ ఇద్దరు కలిసి నవనీహరన్ ముఖోపాధ్యాయుని విజయవాడ తీసుకువచ్చారు. 1975లో ఈ ముందు వరుసలో ఒక ఆయన కూర్చున్నారు, లక్ష్మీనారాయణ గారు. ఈయన పేరు కూడా లక్ష్మీనారాయణ. ఈయన విజయవాడ లక్ష్మీనారాయణ, ఆయన విశాఖపట్నం లక్ష్మీనారాయణ. ఈ విజయవాడ లక్ష్మీనారాయణ గారు వివేకానంద యువమహామండలి విజయవాడలో ప్రారంభం చేశారు. ఆ సమయంలో కొన్నాళ్ళ తర్వాత
మన విశాఖపట్నం లక్ష్మీనారాయణ గారు కొన్ని స్టడీ సర్కిల్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చారు లక్ష్మీనారాయణ. తన రూమ్లోనే కూర్చుని 4-5 స్టూడెంట్స్ తోటి రెడ్డి బాబు కూర్చుని కాసేపు వివేకానంద పుస్తకాలు చదువుకుందాం మొదలెట్టారు. 3 వస్తారు 5 వస్తారు. కానీ అలా కాదు, దీన్ని కొంత శాశ్వత ప్రాతిపదిక మీదనే దీన్ని ముందుకు తీసుకువెళ్ళం కానీ వెళ్ళగలం కానీ ఏదో హాస్టల్ గదిలో అయితే ఇది జరగదని తలిచి 1988 అఖిల భారత వివేకానంద యువమహామండలికి అనుబంధ సంస్థగా ఒక యువమహామండలిని ఇక్కడ ప్రారంభించేశారు బ్రాంచ్ సెంటర్. అంటే ఏమైంది, 1988 నుంచి 2018 30 సంవత్సరాలు అయింది. 2012 సిల్వర్ జూబ్లీ కూడా జరిపారు. 2012 ఇది 2018. 2018కి ఏమైంది, స్వామి వివేకానంద చికాగో అడ్రస్సెస్ ఇచ్చింది ఎప్పుడు, 1893. దానికి 125 సంవత్సరాలు. అలాగే విశాఖపట్నం యువమహామండలికి 30 సంవత్సరాలు. సరే, ఈ రెండింటినీ కూడా మేము కొద్దిగా హెచ్చు స్థాయిలో జరుపుకుందామని, ఇంతవరకు మేము జరిపినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా విశాఖపట్నానికి సంబంధించినవి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి, వెళ్ళి అఖిల భారత యువమహామండలి వారిని అడిగితే అలాగే చేద్దాం, మీరు ఇంటర్ స్టేట్ యువమహామండలి క్యాంప్ పెట్టండి అన్నారు. ఇక్కడున్న పెద్దలు కూడా ఆలోచించి సరే అలాగే ఒక 3 రోజుల క్యాంప్ అరేంజ్ చేద్దాం, మనకి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మనం చేయాల్సింది ఏమిటి అంటే, మొట్టమొదటగా స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదవాలి, క్షుణ్ణంగా చదవాలి. అది ఎలా చదవాలి, కొంతమంది కూర్చుని చదువుకోవచ్చు, స్టడీ సర్కిల్ అంటారు కానీ ఆ స్టడీ సర్కిల్ రూపంగా చదువుకోవచ్చు, లేకపోతే ఇంట్లో కూడా రోజు 1-2 పేజీలు వివేకానంద సాహిత్యాన్ని చదువుకోవాలి. 2వది ఆచరణ, దాన్ని మన జీవితంలో వీలైనంతగా ఆచరించాలి. 3వది ఎవరైనా మామూలుగా ఎవరైనా వివేకానందుల గురించి తెలుసుకోవాలనుకుంటే వారికి ఆ సాహిత్యాన్ని అందించాలి, వారిని కూడా మన యువమహామండలి కార్యక్రమాలకి పిలవాలి. ఈ 3 చేసినప్పుడు యువమహామండలి ఆదర్శాన్ని మనం చక్కగా మన లోపలికి తీసుకుని దీన్ని ముందుకు నడిపించడానికి ఎక్కువగా దోహదపడిన వాళ్ళు అవుతారు. దానికే మన 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 ఆదర్శం ఏమంటారంటే బీ అండ్ మే. మొట్టమొదటిగా ఆ ఆదర్శం ఏమిటో మనం తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని మనం ఆచరించాలి, ఆ తర్వాత కొత్తవాళ్ళకు కూడా చెప్పాలి. దీనిలో పెద్ద సిగ్గుపడవలసింది నాకేమండి వివేకానందుడు ఏమీ తెలియదండి అని కూడా అనక్కర్లేదు. ఎలా అయితే ఒక 7th-8th స్టాండర్డ్ చదువుకునే పిల్లవాడు 1వ క్లాసు 2వ క్లాసు పిల్లలకు చెప్పగలరో, అలాగే మనకి